అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది? మేడారం మహాజాతర ముగిసింది. దాదాపు 518 ఉండీలను తిరుమల తిరుపతి కళ్యాణ మండపానికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఉదయం 9:30 కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనం చూడవచ్చు, ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు, దాదాపు 200 మహిళలంతా కూడా స్వచ్ఛందంగా ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక సేవా దృక్పథంతో మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. ఎలాంటి ఛార్జ్ తీసుకోకుండా ఇక్కడ నోట్ ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించి అమ్మవార్లకు సేవ చేసుకునే విధంగా ఉంటుంది. అమ్మవార్లను మొక్కులు సమర్పించే కానుకలు వేసిన వాళ్ళ అటు ఒడిబియ్యం కావచ్చు, పసుపు కుంకుమ తాగితే ఎంతో పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాదాపు 200 ఇందులో ఏదైతే ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎంతమంది పాల్గొన్నారు? అసలు ఏంటి, అసలు మీరు స్వచ్ఛందంగా పాల్గొన్నారా, ఏ విధంగా ఉండవచ్చు? స్వచ్ఛందంగానే సార్, ఇది లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ మహబూబాద్ నుంచి ఈ వ్యక్తి ఈ మందిని అందరినీ తీసుకొచ్చి చేస్తున్నాం. మేము అందరు లేడీస్ స్వచ్ఛందంగానే చేస్తారు, ప్రతి టెంపుల్లో చేస్తారు. ఈ మేడారము కాకుండా వేములవాడ, భద్రకాళి టెంపుల్లో, అయినవోలు, కొమరవెల్లి, కొమ్మాల, ప్రతి టెంపుల్లో, భద్రాచలంతో సహా అన్ని టెంపుల్లో పాల్గొంటారు సార్. మాకు సార్ వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తే మేము వీళ్ళందరినీ గ్యాదర్ చేసి అందరినీ పంపిస్తున్నాం. ఎందుకంటే ఇన్ని టెంపుల్లో పాల్గొంటున్నారు, ఇన్ని అంటే అక్కడ భద్రాచలం అన్నారు, అయినవోలు అన్నారు, కొమరవెల్లి అన్నారు, ఇలా మేడారం అంటున్నారు, ఇట్లా పాల్గొంటున్నారు. దాదాపు 7 పాటు కౌంటింగ్ ఉంటుంది, 7 మీరు పాల్గొంటారు, మీకు ఎలాంటి డబ్బులు కూడా ఇవ్వరు. అసలు ఇట్లా పాల్గొనడం వల్ల మీకు ఏమొస్తుంది? అందరికీ దేవునికి చేస్తున్నాము కదా అనే భక్తితోటి చేస్తుంది సార్. ఆడవాళ్ళందరికీ ఇంట్లో కంటే ఇక్కడ దేవుడి దగ్గర చేస్తే కొంచెం ఇబ్బంది లేకుండా, ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తాడనే ఆలోచనతో అందరు ముందుకు వస్తారు. అలాగే అందరు వచ్చి చేస్తారు స్వచ్ఛందంగా. ఉదయం 8 వస్తారు, సాయంత్రం 8 వరకు సార్? మేము 7:30-8 వరకు ఉంటాం, కౌంటింగ్ అన్న రోజు. వెళ్ళే వరకు 6 అవుతుంది, 7 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. ఒక్కోసారి లేట్ అవుతుంది, 9 కూడా అవుతుంది, 8 అవుతుంది. టెంపుల్ కౌంటింగ్ క్యాష్ని బట్టి ఉంటుంది. అలా అంటే మధ్యాహ్నం లంచ్ అంతా లంచ్ అరేంజ్ చేస్తారు. కౌంటింగ్లో టిఫిన్ కూడా, మార్నింగ్ టిఫిన్, మధ్యలో టీ, లంచ్ కూడా అరేంజ్ చేస్తారు. అది అందరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అందరం హనంకొండ, కరీంనగర్, ఒక కోరుట్లో ఉంటారు, జగిత్యాల, మహబాద్ అంతటా చాలా లాంగ్ లాంగ్, ఖమ్మం, భద్రాచలం. వాళ్ళందరికీ అకామిడేషన్ ఉండడానికి 7-8 ఈ కౌంటింగ్ జరుగుతుంది, వాళ్ళు ఉండడానికి అవకాశం ఎట్లా? డైలీ అప్ అండ్ డౌన్ అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళడమే సార్, అలానే ఉంటుంది. దూరం నుంచి వచ్చి కూడా అలానే ఉంటుంది సార, మళ్ళీ వెళ్తారు అంతే. మేము ఏంటంటే మాకు ఇలా దేవుని దగ్గర ఇట్లా మాకు సేవ చేసుకోవాలంటే మా ఇంట్లో ఏదన్నా ఇంట్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ మర్చిపోయి ఇక్కడ మేమంతా దేవుని సేవ చేసుకోవడము, అందరం మేము మా బ్లడ్ రిలేషన్ కంటే కూడా ఈ రిలేషన్ బాగా అయిపోయింది మాకు. అది చూడొచ్చు, వీళ్ళంతా కూడా మహిళలంతా వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఎందుకంటే అటు భద్రాచలం కావచ్చు లేదా వివిధ ప్రాంతాల నుంచి, అంటే కరీంనగర్, భద్రాచలం నుంచి, వేములవాడ నుంచి వస్తారు. వీళ్ళు ప్రతి దేవస్థానంలో కౌంటింగ్కి వెళ్తారు. ఇంట్లో ఏదైతే ఇంట్లో రిలేషన్షిప్ కంటే ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రిలేషన్షిప్ మాకు బాగా ఎక్కువ ఉంది, ఆ కోఆర్డినేషన్ తోటి అన్ని టెంపుల్లకు వెళ్తామంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే హన్మకొండ నుంచి వచ్చాము. హంస పద్మ గారు మా లీడరు. ఈ సేవ చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ కౌంటింగ్ రావడం వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. దీన్ని ఈ సేవకు రావడానికి మేము అందరం చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాం. మా అందరికి బాగా ఆనందం ఉంది. ఇంట్లో ఉంటే ఏముంటుంది, మామూలుగా సీరియల్ చూడతాను, సీరియల్ చూస్తాను అంటారు. అదే సేవకు వచ్చినాం అనుకోండి, మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది. మెయిన్గా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ పెరుగుతుంది. పుణ్యం కూడా వస్తుంది కదా, మెయిన్ పుణ్యమే. ఎవరు చేసేదైనా పుణ్యం కోసమే కదా, చూడొచ్చు. వీళ్ళంతా కూడా దాదాపు 200 మహిళలు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇక్కడ అటు ఏదైతే ఉండి లెక్కింపు కార్యక్రమానికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఖమ్మం, కరీంనగర్, వేములవాడ నుంచి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎక్కడైతే దేవస్థానాలు ఉంటాయో అటు భద్రాచల శ్రీరామ ఆలయం కావచ్చు, లేదా అయినవోలు కావచ్చు, కొమరవెల్లి కావచ్చు, లేదా మేడారం జాతర కావచ్చు, ఇలాంటివన్నీ కూడా
ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి వీళ్ళంతా కూడా ఒక మంచి వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఉండి లెక్కింపులో ప్రతి దేవస్థానం ఉండి లెక్కింపులో పాల్గొంటూ ఉన్నారు. అలాగే మేడారంకు సంబంధించి ఉండి లెక్కింపు కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాం. కాబట్టి మాకు ఇంత దేవునికి సేవ చేయడం కాదు, దేవతలకు సేవ చేయడమే కాదు, మాకు పుణ్యం వస్తుంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం, మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుందని చెప్పేసి అయితే ఆ మహిళలు పెద్ద సంఖ్యలో వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇది దాదాపు 8 రోజుల పాటు ఉంటుంది. ఇక్కడే మాకు భోజనం టిఫిన్ కూడా అరేంజ్ చేస్తారు. ఇక్కడ చాలా మంచి వాతావరణంలో ఆ కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. వాళ్ళంతా కూడా పూర్తిగా మనం చూడొచ్చు, ఇక్కడ ఒక ఉండిలో వచ్చినటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే వెండి వెండికి సంబంధించినటువంటి వెండి కాసుల పేరు కూడా వచ్చింది. ఆ కాసుల పేరుని కూడా పక్కకు పెడతా ఉన్నారు. వాళ్ళంతా కూడా అమ్మవారికి మొక్కులు సమర్పించిన వెండి కాసుల పేరు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ పాల్గొన్నటువంటి దాదాపు 200 మంది మహిళలంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అని వాళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.